అప్పుడు లేచి ఉభయులు అడుగుతున్నారు, కాత్వం కేనచ కార్యేణ సంప్రాప్త చరుహాసిని కుతశ్చాగమ్యతే శుభ్రు గంతవ్యం క్వచతే శుభే. ఓ తల్లి, ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? ప్రశ్నలు బాగున్నాయి కదా. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నాలుగే ప్రశ్నలు. అప్పుడు ఆవిడ చెప్తోంది, నేనెవరినా? పరమేశ్వరుడితో సహా అందరూ ఎవరిని కోరుకుంటారో అదే నేను అన్నది. రండి, అందమైన మాట. అసలు నేనంటూ లేకపోతే పరమేశ్వరుడితో సహా ఎవరూ లేరు. అంటే భగవంతుడు ఉండడా? భగవంతుడిని గుర్తింపబడ్డం, అది తెలుసుకోండి ఇక్కడ. దీని భావం అది ఇక్కడ, పుణ్యేషు త్రిషు లోకేషు సర్వే స్థావర జంగమాహ మమాత్మ భావమిచ్చంతో యతంతే పరమాత్మన. నేను కావాలనే ప్రపంచంలో అందరూ ప్రయత్నాలు పనులు చేస్తుంటారు పరమాత్మతో సహా. అతడు నేను కావాలనే, అందుకే శివశక్త్యాయుక్తో యదిభవతి శక్త ప్రభావితం. అందరూ నేను కావాలనే తపన పడుతుంటారు. అలాంటి నేను నా అంతటి నేను నీ దగ్గరకు వచ్చాను, ఆలోచించాను అది ఇక్కడ. అందుకే శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధర. ఊరికినా అన్నారా, ఏ తల్లి యొక్క కాసింత చూపు పడితే చాలు బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా వాళ్ళ స్థితులు ఐశ్వర్యములు లభిస్తున్నాయో ఆ తల్లి లక్ష్యం. అందుకు నేను కావాలని బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా కోరుకుంటుంటారు. అలాంటి నేను ఎక్కడుంటాను అంటే పద్మముల యందు ఉంటాను. అసలు నా స్వరూపం ఏంటో మీరు తెలుసుకోండి. ముందు లక్ష్మి అంటే ఏంటో చెప్తున్నది. అహం లక్ష్మీ, తన పేరు లక్ష్మి. అహం భూతి, నేను ఐశ్వర్యాన్ని. శ్రీశ్చాహం, నేను శ్రీని. హే బలసోదన అంటే ఇంద్ర. అహం శ్రద్ధ చ, శ్రద్ధ కూడా లక్ష్మి. ఇది గుర్తుపెట్టుకోండి. కొందరు జపాలు చేస్తుంటారు కానీ సిద్ధి రాదు, ఎందుకంటే శ్రద్ధ లేదు వాళ్ళకి. శ్రద్ధ కూడా లక్ష్మీ స్వరూపము, ఇది తెలియాలి. అమ్మ దయ ఉంటేనే శ్రద్ధ కలుగుతుంది. అందుకే శ్రద్ధ మేధ, నేనే మేధని. నేను ధైర్యాన్ని, నేను జయాన్ని, నేను సిద్ధిని, నేను ధైర్యాన్ని. నేనే స్వాహ, నేనే స్వధ, నేనే నియతిని. నియతి అద్భుతమైన మాట అన్నది ఇక్కడ. నియతి కృతి, నియతి కృతి, ఈ రెండు నేనే అన్నది ఇక్కడ తల్లి. దీన్ని బట్టి లక్ష్మీ తత్వం ఏంటో తెలియాలి ఇక్కడ. ఒక విధంగా దీన్ని లక్ష్మీ గీత అని పేరు పెట్టుకోవచ్చండి. ఇవాళ మనం ప్రారంభించిన అంశం పేరు లక్ష్మీ గీత. లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఏం చేయాలో లక్ష్మీదేవి చెప్తోంది కనుక లక్ష్మీ గీత ఇక్కడ. నన్ను నియతి అంటారు. నియతి అంటే పద్ధతి, ఇది అర్థం. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో దాన్ని నియతి అని పేరు. ఈ నియతి మీరు నేను పెట్టలేదు, ప్రపంచంలో ఉంది. ఆ నియతి అమ్మవారు. సూర్యుడు తూర్పున ఉదయించును, నియతి. సూర్యుని నుంచి వెలుగు వచ్చును, నియతి. గాలి వీచును, నియతి. నీ కళ్ళు చూచును, నియతి. ఇది ఎవడు మార్చలేడు, ఇది సిస్టమ్, ఇది ప్రపంచం యొక్క పద్ధతి. ఈ పద్ధతి పైగా ఎప్పుడు ఏది జరగాలి, ఇది పద్ధతి. మీరు మంచి హిమకాలంలో కూర్చొని వర్షం పడాలి, వర్షం పడాలని పడదు. వర్షాకాలంలో మనం అనుకుంటే పడుతుందో అది పడుతుంది. ఎప్పుడు పడాలో దానికి తెలుసు. కనుక ప్రపంచంలో ప్రతి గతి కూడా నియతే. ఆ నియతితో చెయ్యబడ్డది కృతి. కృతి అంటే చెయ్యబడిన కనుక ప్రపంచము. కనుక ప్రపంచము, ప్రపంచం యొక్క పద్ధతి కూడా నేనే. దీన్ని బట్టి లక్ష్మీతత్వం ఎంత విస్తారంగా వ్యాపించున్నచ్చు. లక్ష్మీతత్వము అంటే వేదాంతం అని చెప్పి భయపడతారేమో, లక్ష్మీ కటాక్షం పేరు మార్చేమే కానీ ఉన్నదంతా తత్వం. స్వాహ అని ఆహుతి ఇస్తే దేవతలకు అందుతుంది నా వల్లే, స్వధ అని ఇస్తే పితృదేవతలకు అందుతుంది నా వల్లే. అంతేకాదు, రాజులలో విజయం నేను, సేనలలో పరాక్రమం నేను. నేను ఎక్కడుంటానంటే ధర్మము శీలముగా కలవారిలో ఉంటాను అన్నది. శీలమంటే, శీలమంటే స్వభావం. శీలము అనగా స్వభావము. ధర్మశీలురు అంటే ఎవరి స్వభావం ధర్మంగా ఉంటుందో వారిలో ఉంటాను అన్నది ఇక్కడ. ఇది చూడండి, రాముడు ధర్మశీలుడు. అంతేగాని సత్యం అనే పలుకు వెళ్ళను అని పుస్తకం చదివి మాటి మాటికి చూసుకుంటూ సత్యం పలకలేదు ఆ మహానుభావుడు. స్వభావ సిద్ధంగా ధర్మంగా ఉన్నాడు ధర్మరాజు ధర్మశీలుడు. కనుక వారిలో విడవకుండా ఉన్నది ఆ తల్లి అన్నారు ఇక్కడ. అందుకు ఆ తల్లి ఎక్కడెక్కడ విడవకుండా ఉంటానో చెప్తున్నారు.